Well, today our topic is on friction. Friction ni telugulo manam gharshana antam. So what is the definition of friction? A force that opposes a motion of an object is called friction. So a force that opposes the motion of an object. Look at the definition. A force that opposes the motion of an object is called friction. Ante baaga gamaninchandi, suppose this is an object, right? So force manam apply chestunnam, adi koncham dooram velli aagipoyindi. Em ala ala velthu undochu kada, enduku ikkade aagipoyindi force apply chesinappudu? Ante ఏదో ఒక ఆపోజిట్ ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై అవుతా ఉంది. సో ఆ ఆపోజిట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ బుక్ యొక్క మోషన్ని ఆపేసింది, రైట్? సో డెఫినేషన్ అదే, ఏ ఫోర్స్ దట్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్. సో ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని అడ్డుకునేదే ఫ్రిక్షన్. సో ఈ డెఫినేషన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే, ద అపోజింగ్ ఫోర్స్ which comes into play tangentially between the two surfaces so as to destroy the relative motion between them. Okay, so look at the another definition. The opposing force addukune force edaithe undo which comes into play vasta undi ekkadiki tangentially tatkalikanga vastundi between the two surfaces rendu surfaces la madhyaki so as to destroy the relative motion between them. Aa rendu surfaces la madhya unna relative motion ni destroy cheyadaniki aa opposing force vasta undi, danne manam friction antunnam. So between them is called friction. So ee object ni manam teeskunnappudu external force manam apply chestunnam. Apply chesthe definition prakaram chundi, the opposing force which comes into play tangentially. Tangentially ante tatkalikanga. So indaka manam cheppinattuga force apply chesthe adi kontha dooram velli aagipoyindi. Enti kaaranam? Ikkada edo force oppose chestu undi, right? So ఆ అపోజింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో విచ్ కమ్స్ ఇన్ టు ప్లే ట్యాంజెన్షియల్లీ ఈ రెండు సర్ఫేస్ల మధ్యకి వస్తూ ఉంది, బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. ఒక సర్ఫేస్ ఏంటి? బుక్ యొక్క బాటమ్ సర్ఫేస్. అనదర్ సర్ఫేస్ ఏంటి? బెంచ్ యొక్క టాప్ సర్ఫేస్, రైట్? సో ఈ రెండు సర్ఫేస్ల మధ్యకి ఒక అపోజింగ్ ఫోర్స్ అనేది ట్యాంజెన్షియల్గా వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది? టు డెస్ట్రాయ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ని డెస్ట్రాయ్ చేయడానికి వస్తూ ఉంది. ఆ అపోజింగ్ ఫోర్స్నే మనం ఇక్కడ ఫ్రిక్షన్ అంటున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఫోర్స్ మనం అప్లై చేసినప్పుడు ఆ బుక్ అలా అలా వెళ్ళిపోతూ ఉండాలి యాక్చువల్గా, బట్ సమ్ డిస్టెన్స్ వెళ్ళి అక్కడ ఆగిపోయింది అంటే అర్థమేమి? ఏదో ఒకడ అపోజింగ్ ఫోర్స్ అనేది ఉంది అని అర్థం. సో ఆ అపోజింగ్ ఫోర్స్నే మనం ఇక్కడ ఫ్రిక్షన్ అంటున్నాం. అర్థమవుతుందా? సో అందుకే ఇక్కడ మనం చెప్పున్నాం, ద అపోజింగ్ ఫోర్స్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే టాంజెన్షియల్లీ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ సో యాజ్ టు డెస్ట్రాయ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్. సో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఎక్సెట్రా. సో సపోజ్ ద ఫస్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో వాట్ ఈజ్ మెంట్ బై స్టాటిక్ ఫ్రిక్షన్? లెట్ సీ ద డెఫినేషన్. ద రెసిస్టెన్స్ ఎన్కౌంటర్డ్ బై ఏ బాడీ in static motion while tending to move under the action of an external force. So look at the definition again. The resistance encountered by a body in static motion antunnam. సో స్టాటిక్ మీన్స్ నాట్ ఇన్ మోషన్, నిశ్చలమైన అంటే కదలలేని, మోషన్ లేని అని అర్థం, రైట్? ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ఇది ఇప్పుడు ఏ మోషన్లో ఉందంటే స్టాటిక్ మోషన్లో ఉందని అర్థం, ఎందుకంటే కదలట్లేదు కదా. సో ఇట్ ఈస్ స్టాటిక్ మోషన్, రైట్? ద రెసిస్టెన్స్ ఎన్కౌంటర్డ్ బై ఏ బాడీ ఇన్ స్టాటిక్ మోషన్ వైల్ టెండింగ్ టు మూవ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్.
స్టాటిక్ మోషన్లో ఉన్న ఒక వస్తువుకి ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం అప్లై చేసినప్పుడు అది ఏ మేరకైతే ఇక్కడ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుందో, ద రెసిస్టెన్స్ ఎన్కౌంటర్డ్ బై ఎ బాడీ ఇన్ స్టాటిక్ మోషన్ అన్నాం కదా. సో ఎంత రెసిస్టెన్స్ని అది స్టాటిక్ మోషన్లో ఉన్నప్పుడు మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎదుర్కొంటుందో ఆ రెసిస్టెన్స్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటున్నాం. అర్థమవుతుందా? సో స్టాటిక్ మోషన్లో ఉన్న ఒక వస్తువుకి ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఎంత మేరకైతే ఇక్కడ రెసిస్టెన్స్ని అది ఎదుర్కొంటుందో మనం పుష్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఫ్రిక్షన్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటున్నాం. ఓకే, నౌ లెట్ అస్ సీ అనదర్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్, దట్ ఈజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్? ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ వైల్ టెండింగ్ టు మూవ్ ఆన్ ఎ సర్ఫేస్. సో లుక్ అట్ ద డెఫినేషన్ అగైన్. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ వైల్ టెండింగ్ టు మూవ్ ఆన్ ఎ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఎగ్జాంపుల్ చెప్తే ఇది మీకు బాగా అర్థమవుతుంది. సపోజ్ ఒక బస్సు ఉందనుకోండి, బస్సును మనం ఫస్ట్లో స్టార్టింగ్లో మనం దాన్ని పుష్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ మంది మనుషులు అవసరం, ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడం అవసరం, రైట్? సపోజ్ 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే బస్ కదిలింది అనుకుందాం. ఫోర్స్ని న్యూటన్స్లో కొలుస్తాం. ఓకే, సపోజ్ 100 న్యూటన్స్ ఫోర్స్ మనం అప్లై చేస్తే బస్ కదిలింది అనుకుందాం. మీరు బాగా గమనించండి, బస్సు స్టార్టింగ్లో మనం పుష్ చేసేటప్పుడు ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకు? అది స్టాటిక్ మోషన్లో ఉంది, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందుకే ఎక్కువ మంది పుష్ చేస్తే కానీ బస్ కదలదు. సపోజ్ 100 న్యూటన్ ఫోర్స్ని మనం అప్లై చేస్తే బస్ కదులుతుంది అనుకుందాం. ఓకే, 70 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తే బస్ కదులుతుందా? లేదు కదా. 90 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే కదులుతుందా? సో ఎగ్జాక్ట్గా 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడే బస్ కదలడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, స్టాటిక్ ఫ్రిక్షన్కి లిమిటింగ్ ఫ్రిక్షన్కి ఉన్న తేడా ఏమంటే, బస్సు ఫస్ట్ మీరు పుష్ చేస్తారు కదా, ఫోర్స్ అప్లై చేస్తారు కదా, అది రెసిస్టెన్స్ని ఎదుర్కోవడం వల్ల బస్ కదలదు. ఎప్పుడైతే ఇప్పుడు 90 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసే వరకు కూడా బస్ కదలలేదు కదా. సో అదంతా అక్కడ ఏమవుతుంది, రెసిస్టెన్స్ని ఎదుర్కొంటా ఉంది, రైట్? సో అక్కడున్న ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్. బస్సు కదలనంత వరకు అది ఎదుర్కొన్న ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటున్నాం. ఎప్పుడైతే బస్సు యొక్క లిమిట్ 100 న్యూటన్స్ అని చెప్పినాం కదా, 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు బస్సు కదలడం స్టార్ట్ అయింది చూడండి, అంటే ఆ లిమిట్ క్రాస్ అయ్యేదాకా బస్ కదలలేదు. సో అక్కడున్న ఫ్రిక్షన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటున్నాం. అంతే, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏమి, వస్తువును స్టాటిక్ మోషన్లో ఉన్న ఒక వస్తువును పుష్ చేసేటప్పుడు అది ఎదుర్కొనే ఫ్రిక్షన్. ఎప్పుడైతే అది మోషన్లోకి ఎంటర్ అవుతుందో ఆ లిమిట్ 100 అనేది దాటుతుంది కదా, సో ఆ ఫ్రిక్షన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటున్నాం. కదలనంత వరకు ఉండేది స్టాటిక్ ఫ్రిక్షన్, ఎప్పుడైతే కదిలిన మూమెంట్ ఏదైతే ఉందో లిమిట్ దాటి దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ డైనమిక్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. డైనమిక్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ద రెసిస్టెన్స్ ఎన్కౌంటర్డ్ బై ఏ స్లైడింగ్ బాడీ ఆన్ ఏ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ ఫ్రిక్షన్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఇందాక మనం బస్సును ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, బాగా అబ్జర్వ్ చేయండి. ఫోర్స్ అప్లై చేస్తున్నా కూడా వస్తువు కదలలేదు అంటే అక్కడ అది స్టాటిక్ ఫ్రిక్షన్ని ఎదుర్కొంటుంది అని అర్థం. ఎప్పుడైతే వస్తువు కదలడం స్టార్ట్ చేసిందో, ఆ బస్సు కదలడం స్టార్ట్ చేసిందో, ఆ లిమిట్ ఫోర్స్ మనం రీచ్ అయి ఉంటాం. సో ఆ లిమిట్ని క్రాస్ అయ్యింటామో అక్కడున్న ఫ్రిక్షన్ అప్పుడు లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ ద రెసిస్టెన్స్ ఎన్కౌంటర్డ్ బై ఏ స్లైడింగ్ బాడీ అనే సర్ఫేస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ ఫ్రిక్షన్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటున్నాం. సో స్లైడింగ్ మీన్స్ సపోజ్ ఇక్కడ బుక్ ఉంది కదా, సో ఇలా స్లైడ్ అవ్వడం అంటే మోషన్లో ఉండడం. కైనెటిక్ మీన్స్ మోషన్ కదా, సో బుక్ అనేది
ఇప్పుడు ఫస్ట్ బాగా గమనించండి, బుక్నే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇది స్టాటిక్ మోషన్లో ఉంది, ఫోర్స్ మనం అప్లై చేస్తున్నా కూడా అది కదలలేదు అంటే స్టార్టింగ్లో దానికి స్టాటిక్ ఫ్రిక్షన్ ఉందని అర్థం. ఎప్పుడైతే బుక్ కదలడం స్టార్ట్ అయిందో అది లిమిటింగ్ ఫ్రిక్షన్ అని అర్థం. ఓకే, మోషన్లో ఉన్నప్పుడు కూడా ఫ్రిక్షన్ ఆడ ఎదుర్కొంటూ ఉంటుంది. ఒకవేళ మోషన్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది లేదంటే అది ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ వెళ్ళట్లేదు, సమ్ డిస్టెన్స్ వెళ్ళి ఆగిపోతుంది, రైట్? అక్కడ వెళ్ళి ఆగింది. ఈ మోషన్లో ఎదుర్కొంటుంది చూడండి, రెసిస్టెన్స్ ఎన్కౌంటర్ చేస్తూ ఉంది కదా, ఆ రెసిస్టెన్స్నే మనం డైనమిక్ ఫ్రిక్షన్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో మళ్ళీ ఒకసారి చూడండి, స్టాటిక్ మోషన్లో ఉన్న ఒక వస్తువుకి మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే బుక్ కదలలేదు, రైట్? ఈ ఆబ్జెక్ట్ కదలలేదు. సో మొదటగా ఇది ఎదుర్కొంటున్న ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు మూమెంట్ స్టార్ట్ అయిందో అది మనకు లిమిటింగ్ ఫ్రిక్షన్. అది మోషన్లో ఉన్నప్పుడు ఎదుర్కొనే రెసిస్టెన్స్ని మనం కైనెటిక్ ఫ్రిక్షన్ లేదా డైనమిక్ ఫ్రిక్షన్ అంటాము. సో ఇది తేడా, స్టాటిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్. నౌ వి గో త్రూ విత్ ద అదర్ ఫ్రిక్షన్, దట్ ఈజ్ రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్, సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ద రెసిస్టెన్స్ ఎన్కౌంటర్డ్ బై ఏ రోలింగ్ బాడీ ఆన్ ఏ సర్ఫేస్. సో లుక్ అట్ ద డెఫినేషన్, ద రెసిస్టెన్స్ ఎన్కౌంటర్డ్ బై ఏ రోలింగ్ బాడీ ఆన్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రోలింగ్ ఫ్రిక్షన్. అంటే చూడండి, సపోజ్ దిస్ ఈజ్ ద రోలింగ్ బాడీ, రైట్? ఇక్కడున్న ఈ రోలింగ్ బాడీ ఏదైతే ఉందో అది సర్ఫేస్కి లెస్ కాంటాక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఈ బుక్ చూడండి, దీని యొక్క సర్ఫేస్ మొత్తం, ఈ టేబుల్ యొక్క సర్ఫేస్ మొత్తం ఆని ఉంది, రైట్? సో ఎక్కువ మోర్ కాంటాక్ట్లో ఉంది ఈ బుక్, అందుకనే మనకి ఎక్కువ ఫ్రిక్షన్ అనేది ఇక్కడ ఉంది. బట్ టైర్ని మీరు గమనించండి, బాడీలో కొంచెం పాటు మాత్రమే సర్ఫేస్కి ఆని ఉంటుంది. సో మనం కొంచెం ఫోర్స్ అప్లై చేయగానే అది రొటేషన్స్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళి ఆగిపోతుంది, రైట్? సో అది రోలింగ్ ఫ్రిక్షన్ అన్నమాట. వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తే మీరు బాగా గమనించవచ్చు, విచ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రిమైనింగ్ ఆల్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్. ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ పవర్ ఎక్కువ ఉంటుంది మా వీటిలో? ఎస్, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రిమైనింగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. సో వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రిక్షన్? ఏ ఫోర్స్ దట్ అపోజెస్ ఎ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్రిక్షన్. వస్తువు యొక్క మోషన్ని అడ్డుకునేదే ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్స్ ఆర్ ఆఫ్ సో మెనీ టైప్స్, స్టాటిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ఎక్సెట్రా. సో దిస్ ఈజ్ సమ్ వాట్ అబౌట్ ద ఫ్రిక్షన్ అండ్ ఇట్ టైప్స్. Do you have any doubts? Use the comment section. Thank you.